ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమందికి బాగా లావు ఎక్కువ ఉండటం వల్ల, చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల, బట్టలు రాపిడి తగిలే భాగాల్లో చెమటలు నిలవుండి మరియు ఆ రాపిడికి అక్కడ చర్మం దెబ్బతిని గాలిలో ఉండే ఫంగస్ క్రిములు ఆ చెమటలో చేరి ఇన్ఫెక్షన్ కలిగించటం వల్ల అక్కడ తామర వస్తూ ఉంటుంది. ఈ తామర మచ్చలు మచ్చలుగా ప్యాచ్లు ప్యాచ్లుగా వస్తుంటుంది అనమాట. బిళ్ళ రూపాయి బిళ్ళలాగా అట్లా వస్తుంటుంది. మధ్యలో ఎరుపు ఉండి అంచమ్మట ఒక అట్టగట్టినట్టుగా రింగ్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. రింగ్ వామ్ అంటారు, అందుకని రింగ్ లాగా ఫామ్ అవుతుంది. ఇలాంటి తామర ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటుంది. మందులు వాడటం వల్ల కొంతమందికి వెంటనే ఉపశమనం కలిగి మళ్ళీ రిపీటెడ్గా తామర వస్తూ ఉంటుంది. చర్మం లోపల నుంచి తామర ఫంగస్ని పూర్తిగా తగ్గించుకోవాలన్నా తొలగించుకోవాలన్నా న్యాచురల్ రెమెడీస్ ఏమన్నా ఉంటాయా అని ఆలోచిస్తే సిట్రడోర్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ సిట్రడోర్ ఆయిల్లో ఉండే బయోయాక్టివ్ కెమికల్ కాంపౌండ్స్ మరియు సిఎండి అనే కెమికల్, ఈ రెండుటి యొక్క కలయిక వల్ల ఇవి పవర్ఫుల్ యాంటీ ఫంగల్ ఏజెంట్స్ అన్నమాట. అందుకని ఈ సిట్రడోర్ ఆయిల్ రాస్తే ఫంగస్ క్రిములు శుభ్రంగా చచ్చిపోతాయి, తామరకి కారణమైన ప్యాచెస్ అన్నీ పోయి దురదలు బాగా తగ్గుతాయి అన్నమాట. ఎలా ఉపయోగించవచ్చు ఈ సిట్రడోర్ ఆయిల్ని? ఆన్లైన్లో మీకు దొరుకుతుంది. దీన్ని ఒక 4-5 స్పూన్స్ సిట్రడోర్ ఆయిల్ తీసుకుని ఒక 60-70 ml కొబ్బరి నూనె కలపండి దీనికి. అంటే ఒక కాఫీ కప్పుడంత కొబ్బరి నూనె, ఒక 5-4 టేబుల్ స్పూన్లు సిట్రడోర్ ఆయిల్. ఇప్పుడైతే ఈజీగా లెక్కలు తెలుస్తాయి వేగగా. 5 టేబుల్ స్పూన్లు ప్లస్ కప్పుడు కొబ్బరి నూనె తీసుకుని కలిపేసేసుకుని అట్ట పెట్టుకోండి. దీన్ని రోజు 2 సార్లు తామర బాగా ప్యాచెస్గా కట్టి ఉన్న దాని మీద అప్లై చేస్తూ ఉండండి. శుభ్రంగా 25-20 రోజులు గడిచేసరికి తామర మచ్చలన్నీ మానిపోవటం, ఫంగస్ క్రిమి పూర్తిగా అక్కడ చచ్చిపోవటం, దురదలు తగ్గటం కూడా బాగా, కొబ్బరి నూనెలో దురద తగ్గించే గుణం అద్భుతంగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల మంట పుట్టదు, మచ్చలు మానిపోతాయి, దురద తగ్గుతుంది, ఫంగస్ కూడా పూర్తిగా చనిపోతుందని ఉందన్నమాట. అట్లాగే కొంతమందికి గోళ్ళకి ఫంగస్ క్రిములు వస్తూ ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి గోళ్ళ దగ్గర ఉబ్బటం, నొప్పి చేయటం, అక్కడ కొద్దిగా పసు పట్టేటటువంటి ఫంగస్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అలాంటి వారు కూడా ఆ ఆయిల్లో ఈ వేళ్ళనట్ట ముంచిన ఆయిల్ అట్టడి చోట అప్లై చేస్తున్న ఫంగస్ క్రిములు అలాంటి చోట కూడా గోళ్ళ దగ్గర కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇలాంటి తామర అంటువ్యాధిని తగ్గించుకోవడానికి, దానివల్ల కలిగే దురద నుంచి విముక్తి పొందటానికి న్యాచురల్గా ఈ సిట్రడోర ఆయిల్ని చక్కగా ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.